సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్తో తొలి టెస్టు ఆరంభానికి కొన్ని నిమిషాల ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తొలి టెస్టు నుంచి తొలగిస్తున్నట్లు భారత జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఎడమ మోకాలు నొప్పిగా ఉందంటూ టీం మేనేజ్మెంట్కు అక్షర్ చెప్పడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అక్షర్ను బీసీసీఐ మెడికల్ టీం పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తోందని, అతడికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. చెన్నై తొలి టెస్టు మ్యాచ్ టాస్క్ ముందు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయంతో మ్యాచ్కు దూరమయ్యాడు. గురువారం ప్రాక్టీస్ సెషన్లో అక్షర్ మోకాలికి గాయమైందని బీసీసీఐ తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్నర్ షాబాజ్ నదీం, రాహుల్ చాహర్ను జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు పేర్కొంది. నెట్ బౌలర్స్ కోసం నదీం, చాహర్లను ముందుగానే బయోసెక్యూర్ బబుల్లోకి తీసుకోవడంతో వీరిద్దరికీ అవకాశం దక్కింది. ముందుగానే కోవిడ్ టెస్టులు నెగిటివ్గా రావడం, బబుల్లో ఉండటంతో క్వారంటైన్ ఇబ్బందులు తప్పాయి. ఇదిలా ఉంటే చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలమని మొదటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. గాయపడిన రవీంద్ర జడేజా లేని లోటును ఎడమచేతి వాటం స్పిన్ ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్తో భర్తీ చేయాలని ఆశించినప్పటికీ గాయంతో అతను దూరమయ్యాడు. దీంతో స్పిన్నర్ షాబాజ్ నదీంకు అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన నదీంకి ఇది రెండో టెస్టు మాత్రమే. మరోవైపు తొలి రెండు టెస్టులకు అత్యుత్తమ జట్లను ఎంపిక చేయలేదని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జాక్ క్రాలే గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ బయట క్రాలే ఫ్లోర్పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.